गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस फ्रॉम पद्मावती जूनियर कॉलेज नरसिंहपेट। आई एम लक्ष्मी। टुडे आई एम डिस्कसिंग अबाउट द टॉपिक प्रॉपर्टीज ऑफ हैलो आल्केन्स एंड हैलो एरीन्स। प्रॉपर्टीज ऑफ हैलो आल्केन्स एंड हैलो एरीन्स। ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వచ్చేసరికి ఆల్రెడీ ముందు క్లాస్ లో చెప్పాము ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే కొన్ని చెప్పాము ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా చెప్పాము అందులో కెమికల్ ప్రాపర్టీస్ మనకి హాలో ఆల్కేన్స్ లో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ కోసం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము హాలో ఆల్కేన్స్ లో 3 టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయని చెప్పాము అందులో ఫస్ట్ ది ఏంటంటే మనకి ఇందులోకి వచ్చేసరికి న్యూక్లియోఫిలిక్ सबस्टिट्यूशन रिएक्शन न्यूक्लियोफिलिक सबस्टिट्यूशन रिएक्शन नेक्स्ट वच्चेसर की एलिमिनेशन रिएक्शन नेक्स्ट वच्चेसर की एलिमिनेशन रिएक्शन नेक्स्ट थर्ड वन वच्चेसर की रिएक्शन विथ मेटल्स मरी न्यूक्लियोफिलिक सबस्टिट्यूशन रिएक्शन्स लो ऑलरेडी प्रीवियस क्लास लो चेप्पाम न्यूक्लियोफाइल अंटे एंटी एंबिडेंट न्यूक्लियोफाइल अंटे एंटी न्यूक्लियोफिलिक सबस्टिट्यूशन रिएक्शन्स योक्क डेफिनेशन्स नेक्स्ट वाटी क्लासिफिकेशन क्लासिफिकेशन लो टू टाइप्स अनि चेप्पाम फर्स्ट वन SN1 रिएक्शन सेकंड वन SN2 रिएक्शन SN1 अंटे मोनोमोलिक्युलर न्यूक्लियोफिलिक सबस्टिट्यूशन रिएक्शन अनि चेप्पाम SN2 अंटे बाइमोलिक्युलर न्यूक्लियोफिलिक सबस्टिट्यूशन रिएक्शन मरी मोनोमोलिक्युलर न्यूक्लियोफिलिक अंटे वीट जनरल डिफरेंसेस तीसुकुन्नट्लयिते SN1 की नेक्स्ट SN2 की SN1 అనేది జనరల్ గా మనకి SN1 రియాక్షన్ అనేది డెఫినేషన్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ కాన్సంట్రేషన్ పై డిపెండ్ అయితే దాన్ని SN1 రియాక్షన్ అంటాము రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ కాన్సంట్రేషన్ అండ్ న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ లో డిపెండ్ అయితే దాన్ని ఏమంటామంటే SN2 రియాక్షన్ అంటాము నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి SN1 రియాక్షన్ అనేది ఎక్కువగా మనకి టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్స్ లో ఎక్కువగా జరుగుతుంది SN2 లోకి వచ్చేసరికి మనకి ఎక్కువగా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ जरूरत नेक्स्ट SN1 रियाक्षन वेसर की रियाक्षन मेकानिज्म टू स्टेप मेकानिज्म टू स्टेप मेकानिज्म दीनोकोचर की सिंगल स्टेप मेकानिज्म सिंगल स्टेप SN2 वेसर की सिंगल स्टेप मेकानिज्म नेक्स्ट दीनोकोचर की रियाक्टिव इंटरमीडिएट टर्शियरी कार्बो कैटायन फॉर्म अवुतुंदनी दीनोकोचर की नो रियाक्टिव इंटरमीडिएट्स దీనిలో ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా రియాక్షన్ జరుగుతుందని చెప్పాము నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి స్టీరియో కెమికల్ ప్రొడక్ట్ అన్నమాట దీనిలో ఈ SN1 లో స్టీరియో కెమికల్ ప్రొడక్ట్ అన్నమాట రెసిమిక్ మిక్సర్ అని చెప్పాము దీనిలోకి వచ్చేసరికి స్టీరియో కెమికల్ ప్రొడక్ట్ అన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ రిటెన్షన్ కాదు ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ విలోమ విన్యాసం అన్నటువంటి ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది ఇది జనరల్ గా మనకి డిఫరెన్సెస్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము జస్ట్ డిఫరెన్స్ లాగా చూసాం అంతే నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో అంటే వాటి యొక్క స్టీరియో కెమికల్ అబ్జర్వేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే స్టీరియో కెమికల్ అబ్జర్వేషన్స్ ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ अंटे न्यूक्लियोफिलिक प्रतिक्षेपण चर्यलो जरिगिनटुवंटि स्टीरियो केमिकल अंटे प्रादेशिक रासायनिक परिशीलनलु एला उंटायो चूद्दाम अंदुलो जनरल गा स्टीरियो केमिकल अब्जर्वेशन तीसुकुंटे दीनिलो फस्ट मनकि जनरल गा 6 टाइप्स गा मनमु अंटे 6 टाइप्स कादु 6 प्रॉपर्टीज मनकि अंदुलो अब्जर्वेशन्स अन्नमाट 6 रकालुगा परिशीलन चेयोच्चु अदि एंटंटे फस्ट इदि मनकि ఈ SN1 అంటే ఈ స్టీరియో కెమికల్ అబ్జర్వేషన్స్ అనేవి ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో జరిగినటువంటి వాటిలో ఫస్ట్ ది ఏంటంటే ఆప్టికల్ యాక్టివిటీ ధ్రువణ సాదృశ్యం అంటాము నెక్స్ట్ దీనిలో రెండోది ఏంటంటే కైరాలిటీ అంటాము నెక్స్ట్ ఏంటంటే ఎనన్షియోమర్స్ థర్డ్ వన్ ఎనన్షియోమర్స్ నెక్స్ట్ ఫోర్త్ వన్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్
retention of configuration. Next, fifth one, inversion of configuration. Inversion of configuration. Next, indulo sixth cheppunte racemic mixer or racemization. जनरल मन की इकड़ सिक्स टाइप ऑब्जर्वेशन आर रकल ऑब्जर्वेशन अन्ट उठाई फर्स्ट ऑप्टिकल एक्टिविटी सेकंड वन कायरालिटी थर्ड वन एनेंशियोमर्स फोर्थ वन रिटेंशन ऑफ कॉन्फिगरेशन फिफ्थ वन इन्वर्शन ऑफ कॉन्फिगरेशन सिक्स्थ वन रेसिमिक मिक्सर अच्छे मन की ऑप्टिकल एक्टिविटी तीसुकुन्नट्लयिते जनरल मन की ध्रुवन सादृश्यम ध्रुवन सादृश्यम एदैना पदार्थम पै कर्बन सम्मेलन पैन प्लेन पोलराइज्ड लाइट అంటే సమతల ధ్రువిత కాంతి అంటం ఆ సమతల ధ్రువిత కాంతిని పతనం చెందించేటప్పుడు అది డిఫరెంట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుందన్నమాట అది పాజిటివ్ లేదా రైట్ సైడ్ రొటేషన్ అయితే దాన్ని డెక్స్ట్రోఫార్మ్ అంటం రైట్ సైడ్ రొటేట్ అయితే దాన్ని ఏమంటం అంటే డెక్స్ట్రోఫార్మ్ ఆర్ డిఫార్మ్ ఆర్ ప్లస్ ఫార్మ్ అంటాము లెఫ్ట్ సైడ్ రొటేట్ అయితే దాన్ని లీవోఫార్మ్ లీవోఫార్మ్ అని చెప్తాం అన్నమాట ఏదైనా ఒక పదార్థం పైన సమతల ధ్రువతకాంతిని కార్బన్ పదార్థంపైన సమతల ధ్రువతకాంతిని పతనం చెందించినప్పుడు అది రెండు దిశ అంటే భ్రమణం చెందుతుందన్నమాట ఆ భ్రమణం చెందే రూపాలను ఇక్కడ మనం ఏమంటామంటే డెక్స్ట్రో రూపము లీవో రూపము మరి రెండు రూపాలు అది ఏ సమ్మేళనంలో ఉంటుందో దానిలో ఆప్టికల్ యాక్టివిటీ ధ్రువణ సాదృశ్యం అనేది ఉంటుందని చెప్తాం ఇఫ్ ఎనీ కాంపౌండ్ పాసెస్ త్రూ ది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ దట్ కాంపౌండ్ విల్ బీ మస్ట్ రొటేట్ ఎయిదర్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రొటేట్ అయ్యిందనే మనం చెప్పాము డెక్స్ట్రో లెఫ్ట్ సైడ్ అయితే లీవోఫార్మ్ ఈ రెండు ఉంటే దాన్ని ఆప్టికల్ యాక్టివిటీ అని చెప్తాం నెక్స్ట్ కైరాలిటీ కైరాలిటీ లేదా ఎసిమెట్రీ అంటే ఎసిమెట్రిక్ కార్బన్ అంటాం మరి కైరాలిటీ అంటే ఏదైనా మనం ఒక కాంపౌండ్ తీసుకొని అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఆ ఒక కార్బన్కి ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ ఏవో ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ ఎలా ఉంటే దాన్ని ఏమంటామంటే కైరాల్ కార్బన్ అంటాము ఇది ప్రాసెస్నే మనము కైరాలిటీ ఎసిమెట్రిక్ కార్బన్ ఆర్ కైరాల్ కార్బన్ అంటాం ఇఫ్ ఎనీ కార్బన్ కంటైనింగ్ ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ దట్ కార్బన్ విల్ బీ ఎగ్జిస్ట్ యాజ్ కైరాల్ కార్బన్ ఆర్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆ కైరాల్ కార్బన్ ఉంటే అది ఆప్టికల్ యాక్టివిటీని ప్రదర్శిస్తుందన్నమాట ఇది ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ నెక్స్ట్ ఎనెన్షియోమర్స్ ఎనెన్షియోమర్స్ అంటే ఏంటంటే మనకి బింబ ప్రతిబింబాలు ఏదైనా ఒక సమ్మేళనము బింబ ప్రతిబింబాలుగా ఉండి ఆద్యారోపితం చెందని సమ్మేళనాలనే ఎనెన్షియోమర్లు అంటాం అంటే ఇప్పుడు మనము బింబ ప్రతిబింబాలు అంటే రెండు చేతులలో తీసుకున్నాం మీ రెండు బింబము ప్రతిబింబం ఒకదానిపై ఒకటి ఒకదానిపై ఇలా ఒకటి పెట్టేటప్పుడు రెండు ఆద్యారోపితం చెందలేదు చెందకపోతే వాటిని ఏమంటామంటే ఎనెన్షియోమర్స్ బింబ ప్రతిబింబాలుగా ఉండి ఒకదానితో ఒకటి ఆద్యారూపితం చందన సమ్మేళనాన్ని ఎనెన్షియోమర్స్ అంటాం ది కాంపౌండ్ విచ్ హ్యావ్ నాట్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఈజ్ నోన్ యాజ్ ఎనెన్షియోమర్స్ మరి ఎనెన్షియోమర్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక ధర్మాలు సమానంగా ఉంటాయి నెక్స్ట్ వీటిలో ఇవి వచ్చేసరికి ఆప్టికల్ యాక్టివిటీ ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి అది రాసి సరిపోద్దన్నమాట నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ యథాతథ విన్యాసం అంటాం ఏదైనా ఒక సమ్మేళనంలోకి వచ్చేసరికి మనకి ఆ సమ్మేళనంలో ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్ అనమాట ఒకేలాంటి ప్రాదేశిక అమరిక కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం ఇఫ్ ఎనీ కాంపౌండ్ బోత్ రియాక్టెంట్ అంటే ఇఫ్ ఎనీ రియాక్షన్ బోత్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ డజ్ హ్యావ్ ఎగ్జిస్ట్ ఇన్ సేమ్ ఫేజ్ సేమ్ స్టీరియోకెమికల్ అరేంజ్మెంట్ అంటే ఒకేలాంటి ప్రాదేశిక అమరిక కలిగి ఉంటే దాన్ని ఏమంటామంటే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ తీసుకుంటే ఏ బి సి అనే కాంపౌండ్స్ ఏవో గ్రూప్స్ ఉన్నాయి దీనికి ఎక్స్ అనే ఒక గ్రూప్ అయింది దీనికి వైని మనం యాడ్ చేయాలనుకుంటే అప్పుడేమవుతుంది ఏ బి సి ఇక్కడ వై అంటే సేమ్ మనకి ఒకేలాంటి అమరిక అనేది కలిగి ఉంది కొత్త గ్రూప్ యాడ్ చేసినప్పుడు కూడా దాని యొక్క ఇది రియాక్టెంట్ ఇది ప్రొడక్ట్ క్రియాజనకము క్రియాజన్యంలో ఎటువంటి మార్పు లేకపోద్దని ఏమంటామంటే యథాతథ విన్యాసము రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే ఏదైనా ఒక రియాక్షన్లో ఆ రియాక్షన్కి వచ్చినటువంటి ప్రొడక్ట్ అనమాట మనకి రివర్స్ కాన్ఫిగరేషన్ విలోమ విన్యాసం ఉన్నటువంటి ఉత్పన్నం ఏర్పడితే దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము మరి ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏ రియాక్షన్లో వస్తుందని చెప్పామంటే ఎస్ఎన్ టూ రియాక్షన్లో వస్తుంది దీన్నే వాల్డన్ ఇన్వర్షన్ అని కూడా అక్కడ మనం చెప్పాము నెక్స్ట్ రెసిమిక్ మిక్సర్ అంటే ఏంటంటే బోత్ డెక్స్ట్రో అండ్ లీవోఫార్మ్స్ 50% డెక్స్ట్రో ఎనెన్షియోమర్
50% लीवोएनशियोमस कल वे मिश्रमाने रेसिमिक मिश्रम अटा दी रेसिमेजेशन अटा जनरल मन की एलाये दि यूनिमालिक्युलर क्वांटिटीज ऑफ दि डेक्स्ट्रो एंड लीवो एनेंशियोमर मिक्सर इज कॉल्ड एज रेसिमिक मिक्सर द प्रोसेस इज नोन एज रेसिमेजेशन प्रोसेस अंटे इकड़ 50% डेक्स्ट्रो फॉर्म उंटे डी फॉर्म आ प्लस फॉर्म उंटे 50% लीवो फॉर्म अनेदी कलिसी वच्चिनटुवंटिदे रेसिमिक मिक्सर इप्पुडु एदैना ओक एग्जांपल टू ब्यूटनोन तीसुकुन्नाम प्लस टू ब्यूटनोन 50% उंटे మైనస్ 2 బ్యూటనోన్ అనేది 50% ఈ రెండు కలిపితే మనకి రెసిమిక్ మిక్సర్ అనేది వస్తుంది మరి ఈ రెసిమిక్ మిక్సర్ తీసుకున్నట్లయితే ఆప్టికల్ ఇనాక్టివ్ కాంపౌండ్ వై బికాజ్ ది ఎక్స్టర్నల్ కాంపోనేషన్ అంటే బాహ్యంగా కలపడం వల్ల బాహ్య ప్రతికరణ ప్రక్రియ జరగడం వల్ల ఇది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని దీనిలో ఎక్స్టర్నల్ కాంపోనేషన్ జరుగుతుంది కాబట్టి ఇది ఆప్టికల్ ఇనాక్టివ్ కాంపౌండ్ అంటే ధ్రువనశీలత లేని సమ్మేళనము అని రాస్తే సరిపోద్దన్నమాట ఇది మనకి 6 ద్రవన సాదృశ్యం ఆప్టికల్ యాక్టివిటీ అంటే చెప్పాము కైరాలిటీ చెప్పాము ఎనన్షియోమర్స్ అంటే ఏంటో చెప్పాము నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అదాతద విన్యాసం అంటే చెప్పాము నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే విలోమ విన్యాసం అంటే చెప్పాము నెక్స్ట్ రెసిమిక్ మిక్సర్ రెసిమైజేషన్ అంటే ఏంటో చెప్పాము నెక్స్ట్ వీటితో పాటు వీటి తర్వాత మనకి ఇవన్నీ కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో జరిగినటువంటి స్టీరియో కెమికల్ అబ్జర్వేషన్స్ అయితే నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఏంటో చెప్పాము ఎలిమినేషన్ రియాక్షన్ ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే మన జనరల్ గా ఎలిమినేషన్ అంటే ఏంటి విలోపనము లేదా బహిష్కరణం అయితే ఇక్కడ మనకి ఎలిమినేట్ అయ్యేవి అంటే జనరల్ గా ఎలిమినేషన్ రియాక్షన్స్ ఇక్కడ జరగాలంటే మనకి ఆల్ఫా కార్బన్ ప్లస్ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఉండాలి అంటే ఇక్కడ మనం ఆల్కైల్ హాలైడ్స్ తీసుకున్నాం ఏదో ఒక ఆల్కైల్ హాలైడ్ ఎథైల్ హాలైడ్ తీసుకున్నాం ఎథైల్ హాలైడ్ అంటే ఏంటి CH3 కదా ఇక్కడ కార్బన్ కి 3 హెచ్లు ఇది హెచ్లు ఉన్నాయి అనుకున్నాం ఎథైల్ హాలైడ్ తీసుకున్నాం ఇక్కడ హాలోజన్ ఎలిమెంట్ పక్కనే ఉండే కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటే ఏదైనా ఒక ఫంక్షనల్ గ్రూప్ కి గాని ఏదో ఒక డబుల్ బాండ్ గాని పక్కనే ఉండే కార్బన్ అనేది ఆల్ఫా కార్బన్ కు ఉండే హైడ్రోజన్లు ఆల్ఫా హైడ్రోజన్లు ఆల్ఫా కార్బన్ కి పక్కన ఉండే కార్బన్ బీటా కార్బన్ ఒకవేళ బీటా కార్బన్ కి ఇంకా పక్కన ఏదైనా కార్బన్ ఉంటే గామా కార్బన్ అలాగా హాలోజన్ ఆటమ్ కి ఇక్కడ ఆల్ఫా కార్బన్ కి ఉండేది బీటా కార్బన్ కు ఉండే హైడ్రోజన్లు బీటా హైడ్రోజన్ ఇవి ఆల్ఫా హైడ్రోజన్లు ఇవి బీటా హైడ్రోజన్ మూడు ఇందులో ఏదో ఒక బీటా హైడ్రోజన్ అనేది ఇలాగ ఆ బాండ్ని తనకిచ్చి డబుల్ బాండ్ అయ్యి ఒక హాలోజన్ ఎలిమెంట్ బయటికి డీహైడ్రోహాలోజినేషన్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం అంటే క్షార సమక్షంలో డీహైడ్రోహాలోజినేషన్ అంటే హెచ్ఎక్స్ రిమూవ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది సి డబుల్ బాండ్ సి నెక్స్ట్ ఇక్కడ ఒక హెచ్ ఉంది ఇది ఒక హెచ్ నెక్స్ట్ హెచ్లు డబుల్ బాండ్ అన్నమాట ఫామ్ అయింది అంటే ఆల్కీన్ ఫామ్ అయింది ఇది ఎలిమినేషన్ రియాక్షన్ అంటే హెచ్ఎక్స్ అనేది ఎలిమినేట్ అయిపోయింది విలోపనం చెందడం వల్ల ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ నుండి ఏమొచ్చాయంటే ఆల్కీన్స్ వచ్చాయి ఎథైల్ హాలైడ్ తీసుకుంటే ఈథీన్ ఫామ్ అయింది ఇది ఒక రకమైనటువంటి ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్స్లో ఎలిమినేషన్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి అయితే ఎలిమినేషన్ రియాక్షన్లో ఫాలో అయినటువంటి మెయిన్ రూల్ ఏంటంటే సెడ్జెఫ్ రూల్ ఆర్ దీని జెట్సివ్ రూల్ మరి సెడ్జెఫ్ రూల్ జెట్సివ్ రూల్ అంటే ఏంటంటే మనకి డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్లు అంటే ఎక్కువగా సాధ్యమైనంత వరకు అధిక సొము అంటే ఎక్కువ ఆల్కైల్ గ్రూపులు ఉండే ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట ద్విబంధానికి ఎక్కువ ఆల్కైల్ గ్రూపులు ఉండే ఆల్కీన్ ఫామ్ అవుతుంది అలా ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే సెడ్జెఫ్ రూల్ ఆర్ జెట్సివ్ రూల్ అంటాం అయితే మనకి ఇక్కడ సెడ్జెఫ్ రూల్ ఎగ్జాంపుల్కి టూ బ్రోమో పెంటిన్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం టూ బ్రోమో పెంటేన్ CH3 CH2 CH2 CHBr CH3 దీని పేరు ఏంటంటే 1 2 3 4 5 కదా టూ బ్రోమో పెంటేన్ అనే కాంపౌండ్ తీసుకున్నాం టూ బ్రోమో పెంటేన్ కాంపౌండ్కి ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం డీహైడ్రోహాలోజినేషన్ హెచ్ఎక్స్ ఇలా రిమూవ్ అయిపోయింది అంటే ఇక్కడ హెచ్ అనేది ఒక బాండ్ ఇలాగిచ్చి బీఆర్ మైనస్ అంటే హెచ్ఎక్స్ రిమూవ్ అయ్యి ఎలాగొస్తుంది CH3 CH2 CH డబుల్ బాండ్ CH బీఆర్ నెక్స్ట్ ఇక్కడ బాండ్ ఉంది కదా
చూద్దాం ఏం ఫామ్ అవుతుంది CH3 CH2 CH డబుల్ బాండ్ CH BR CH3 అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి బిఆర్ ఎలిమినేట్ అయిపోయింది ఇక్కడ బిఆర్ వచ్చింది కదా డబుల్ బాండ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది ఇది ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది నెక్స్ట్ ఇన్కోట్ ఫామ్ అవుతుంది CH3 CH2 CH2 కింద రాద్దాం CH3 CH2 CH2 CH డబుల్ బాండ్ CH2 అంటే మనకి ఇక్కడ రెండు ప్రొడక్ట్ ఫామ్ అయ్యి మరి దీని పేరు ఏంటి దీని పేరు ఏంటి వస్తుంది 1 2 3 4 5 అంటే 2 2 పెంటీన్ దీని పేరు ఏంటి 1 పెంటీన్ మరి ఇందులో ఎక్కువ మోర్ ఈల్డ్ ఏది ఉంటుంది 80% వరకు ఎక్కువ మోర్ ఈల్డ్ అనమాట అంటే ఇక్కడ ద్విబంధం ఉంది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ఈ డబుల్ బాండ్కి మిథైల్ గ్రూప్ ఇక్కడ ఎథైల్ గ్రూప్ ఉంది ఇక్కడ డబుల్ బాండ్కి ఓన్లీ ఒకే గ్రూప్ ఉందన్నమాట అంటే ఎక్కువ ఆల్కైల్ గ్రూపులు అనమాట ఉన్నటువంటి డబుల్ బాండ్ ఫామ్ అవడమే ఈ సెర్జీఫ్ రోల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట అంటే ఏదైనా ఒక డీహైడ్రోహాలిజినేషన్ రియాక్షన్లో ద్విబ అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆల్కైల్ గ్రూపులు ఉన్నటువంటి డబుల్ బాండ్ అంటే ద్విబంధ ఆల్కీని ఏర్పడితే ఆ నియమాన్ని ఇక్కడ ఏమంటాడంటే సెర్జీఫ్ రూల్ ఆర్ జెట్సెఫ్ రూల్ అంటాము ఎగ్జాంపుల్ 2 బ్రోమోపెంటేన్ తీసుకున్నాము 2 బ్రోమోపెంటేన్ నుండి 2 పెంటీన్ ఒకటి ఫామ్ అయింది 1 పెంటీన్ ఒకటి ఫామ్ అయింది ఇక్కడ మోరిల్డ్ ఏంటంటే 2 పెంటీన్ అనేది మోరిల్డ్ అనమాట ఇది సెర్జీఫ్ రూల్ ఎలిమినేషన్ రియాక్షన్ అనమాట నెక్స్ట్ మనకు ఉన్నటువంటి తరుడు రియాక్షన్ ఏంటి అంటే ఆ కెమికల్ రియాక్షన్స్లో తరుడు ఏంటంటే మనకి రియాక్షన్ విత్ మెటల్స్ లోహాలతో జరిగే చర్య జనరల్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఏవైనా లోహాలతో వచ్చినటువంటి సమ్మేళనాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాం వచ్చినటువంటి సమ్మేళనం ఏంటంటే ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ కార్బన లోహ సమ్మేళనాలు అంటాం ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏవైనా లోహాలతో చర్య జరిపినప్పుడు వచ్చినటువంటి సమ్మేళనాలు ఇక్కడ ఏమవుతాయంటే కార్బన లోహ సమ్మేళనాలు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అయితే మనకి ఇందులో తయారు చేసినటువంటి మెయిన్ కార్బన లోహ సమ్మేళనం ఏంటంటే గ్రిగ్నార్డ్ రియాజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ గ్రిగ్నార్డ్ కారకం అంటాం ఈ గ్రిగ్నార్డ్ రియాజెంట్ విక్టర్ గ్రిగ్నార్డ్ అనే వ్యక్తి 1900 ఇయర్లో గ్రిగ్నార్డ్ రియాజెంట్ కనుక్కున్నాడు అనమాట మరి గ్రిగ్నార్డ్ రియాజెంట్ వన్ ఆఫ్ ది ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ మరి గ్రిగ్నార్డ్ రియాజెంట్ ఏంటంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ని గ్రిగ్నార్డ్ రియాజెంట్ అంటాము ఇక్కడ R ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్స్ మరి X ఈక్వల్ టు హ్యాలోజన్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఏంటి X ఈక్వల్ టు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఏవైనా మనము రాసుకోవచ్చు ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ మెథైల్ ఎథైల్ ప్రొపైల్ ఏమైనా ఆల్కైల్ గ్రూప్స్లో కొన్ని రాయొచ్చు అనమాట అయితే మనకి ఇది ఎలా మనం ప్రిపేర్ చేస్తాము అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్కైల్ గ్రూప్ మెథైల్ పెట్టాము ఆర్ ప్లేస్లో CH3 MgX అంటే ఇక్కడ మన కార్బన్కి మెటల్ అంటే లోహంకి ఉంది జనరల్గా కార్బన్కి మెటల్కి ఉన్నటువంటి బాండ్ తీసుకున్నట్లయితే మెటల్ అనేది ఏంటి మోస్ట్ అంటే ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ కాబట్టి మెగ్నీషియం పైన ఏమొస్తుంది పాజిటివ్ ఛార్జ్ మరి దాంతోపాటు ఇక్కడ కార్బన్కి ఏమొస్తుందంటే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఇక్కడ ఈ మెటల్ అనమాట పాజిటివ్ నేచర్లో కలిగి ఉంటుందన్నమాట మరి దీని ప్రిపరేషన్ ఏంటి అప్లికేషన్ ఏంటి చూద్దాం గ్రిగ్నార్డ్ రియాజెంట్ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ మరి RMGX ప్రిపరేషన్ ఇందులోనే ఉంది ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ మెగ్నీషియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఏథర్ ఆర్ ఎసిటోన్ కూడా కొన్ని సందర్భాలు తీసుకుంటాం ఎక్కువగా ఏథర్ కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ మెగ్నీషియం మెటల్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఏథర్ టు ఫామ్ RMGX ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు CH3Cl తీసుకున్నాం దీనికి మెగ్నీషియం మెటల్ వేసింది అప్పుడు ఏమవుతుంది CH3 MG
CL. Methyl chloride on reacting with magnesium metal, same on the presence of dry ether to form methyl magnesium chloride. అంటే మనకి మెథైల్ మెగ్నీషియం క్లోరైడ్ అనేది వచ్చింది. ఇక్కడ ఒకవేళ ఎథైల్ తీసుకుంటే ఎథైల్ మెగ్నీషియం, ఇక్కడ క్లోరైడ్ తీసుకుంటే క్లోరైడ్, బ్రోమైడ్ తీసుకుంటే బ్రోమైడ్. అలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రాయొచ్చు అన్నమాట. ఇది ప్రిపరేషన్. నెక్స్ట్ అప్లికేషన్స్. నెక్స్ట్ దీనిలోకి వచ్చేసరికి ప్రిపరేషన్ తర్వాత గ్రిగ్నార్డ్ రియాజెంట్ యొక్క అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఎంజిఎక్స్ గ్రిగ్నార్డ్ రియాజెంట్. గ్రిగ్నార్డ్ రియాజెంట్ యొక్క అప్లికేషన్. జనరల్గా ఈ గ్రిగ్నార్డ్ రియాజెంట్ యూస్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు. కాబట్టి ఇందులో ఒక మినిమం ఒక 3 అప్లికేషన్స్, ఒక 3 ప్రిపరేషన్స్ చూద్దాం. అంటే ఎటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఆల్కేన్. అంటే గ్రిగ్నార్డ్ రియాజెంట్ ఉపయోగించి ఆల్కేన్ తయారు చేద్దాం. ఎలా తయారు చేస్తాం? ఫస్ట్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ ఆర్ఎంజిఎక్స్ ఆన్ రియాక్టింగ్ విత్ వాటర్ మాలిక్యూల్ H2O టు ఫామ్ RH అండ్ రిమూవల్ ఆఫ్ MgOHX. అంటే ఏంటి? ఆర్ఎంజిఎక్స్లో ఆర్ మైనస్, ఎంజిఎక్స్ ప్లస్, H2O ఏంటి? హెచ్ ప్లస్, ఓహెచ్ మైనస్. హెచ్ ప్లస్ ఎక్కడికి వెళ్తే ఏమొచ్చింది? ఆర్హెచ్, ఆల్కేన్. దీని పేరు ఏంటి? ఆల్కేన్. ఆల్కేన్ వచ్చింది. ఎంజి ఇందులో ఓహెచ్ మైనస్ దీనిలోకి వెళ్తే ఏమవుతుంది? MgOHX మెగ్నీషియం హైడ్రాక్సీ హ్యాలైడ్. ఇక్కడ సిఎల్ తీసుకుంటే క్లోరైడ్, బిఆర్ తీసుకుంటే బ్రోమైడ్, ఇక్కడ మెథైల్ తీసుకుంటే ఇక్కడ ఏంటి వస్తుంది? మీథేన్. ఇక్కడ ఎథైల్ తీసుకుంటే ఈథేన్. అలాగే నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ మనం తయారు చేయొచ్చు. అది ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఎనీ ఒక 3 అప్లికేషన్స్ చెప్దాం. ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఆల్కహాల్స్ తయారు చేయాలి. అంటే ఇక్కడ ఏం తీసుకొని? ఆల్డిహైడ్ తీసుకుందాం. ఫార్మాల్డిహైడ్, HCHO. దీని పేరు ఏంటి? ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. ఫార్మాల్డిహైడ్ తీసుకొని ఏం చేసాము? ఆర్ఎంజిఎక్స్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ వేసాము. ఆర్ మైనస్, ఎంజిఎక్స్ ప్లస్ అని చెప్పాము. ఈ ఆల్కైల్ గ్రూప్ కార్బన్ దగ్గర అటాక్ అయినప్పుడు ఓ మైనస్ అవుతుంది. డబుల్ బాండ్ ఏమవుతుంది? సింగిల్ బాండ్ అవుతుంది, ఓ మైనస్ అవుతుంది. ఓ మైనస్ దగ్గరికి ఏమవుతుంది? MgX. అప్పుడు ఏమొస్తుంది? CHH, రెండు హెచ్లు, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఏమైంది? సింగిల్ బాండ్, ఓ దగ్గరికి వెళ్ళింది MgX. నెక్స్ట్ ఇక్కడ ఏమంది? ఆల్కైల్ గ్రూప్. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? హైడ్రాలసిస్ చేశాం. వాటర్ మాలిక్యూల్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏంటి? H2O కదా, ఇలా బాండ్ బ్రేక్ అయ్యి హెచ్ను OH. అప్పుడు బయటకి ఏం రిమూవ్ అయిపోద్ది? MgOHX బయటికి రిమూవ్ అయిపోతే అప్పుడు ఏమొస్తుంది? CHHROH. అంటే ఏమొచ్చింది? ప్రైమరీ. అంటే ఒక కార్బన్కి మనకి ఇది ప్రైమరీ ఆల్కహాల్ అని చెప్పాము. అంటే ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ పక్కనే ఉండే కార్బన్ ప్రైమరీ కార్బన్, ఆ కార్బన్కి మనకు ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్, అంటే ఇక మనకి ప్రమేయ సమూహాన్ని పక్కన ఉన్నటువంటి కార్బన్కి ఒకే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని మనము ప్రైమరీ ఆల్కహాల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ప్రైమరీ ఆల్కహాల్ మొత్తానికి ఏర్పడిన ప్రోడక్ట్ ఏంటంటే ఆల్కహాల్. ఒకవేళ మనకి దీనిలోకి ఇక్కడ ఏం తీసుకున్నాము? ఫార్మాల్డిహైడ్ లేకుండా, ఫార్మాల్డిహైడ్ కాకుండా ఇక్కడ హెచ్ ప్లేస్లో ఆర్ పెట్టాము, సి డబుల్ బాండ్, అంటే ఆల్డిహైడే. ఒకలాగా CH3 తీసుకున్నాం. CH3 ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఏం తీసుకుందాము? CH3 తీసుకున్నాం. అంటే దీని పేరు ఏంటి? ఎసిటోల్డిహైడ్ తీసుకున్నాం. సేమ్ ఏం వేసాము? ఆర్ఎంజిఎక్స్, ఎంజి ప్లస్, ఆర్ మైనస్ తీసుకున్నాం. సేమ్ అప్పుడేమవుతుంది? ఈ ఆల్కైల్ గ్రూప్ అటాక్ అయితే ఓ మైనస్. అప్పుడేమొస్తుంది? CH3HOకి సేమ్ ఇక్కడలాగే MgX, ఇది ఆర్. అప్పుడేమొస్తుంది? CH3 అంటే ఇక్కడ ఆర్ బదులుగా మీకు ఇంకా డౌట్ ఉంటే CH3X అయినా తీసుకోవచ్చు. అప్పుడేమొస్తుంది? CH3R. ఇక్కడ హైడ్రాలసిస్ కట్ చేస్తాము. హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుంది? HOH. బయటికి సేమ్ MgOHX రిమూవ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ CH3R ఉంది, నెక్స్ట్ OH. ఇక్కడ కార్బన్కి ఇది మిథైల్ ఒక ఆల్కైన్, ఇది ఒక ఆల్కైన్, కాబట్టి ఇదే ఆల్కహాల్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్ అవుతుంది. ఇది ప్రైమరీ ఆల్కహాల్. అంటే మనకి ఫార్మాల్డిహైడ్ తీసుకొని గ్రిగ్నార్డ్ రియాజెంట్తో రియాక్షన్ జరిపినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది.
అదే ఎసిటాల్డిహైడ్ తీసుకొని గ్రెగ్నార్డ్ రియాజెంట్ తో రియాక్షన్ జరిపేటప్పుడు సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. మరి మనకు టెర్షరీ కావాలంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఇక్కడ మనకు ఫార్మాల్డిహైడ్ లో HCH అని చెప్పాం కదా, హెచ్ ప్లేస్ లో ఒక CH3 పెట్టాం, ఒక ఆల్కహాల్ గ్రూప్ ఒక హెచ్ ప్లేస్ లో. ఇప్పుడు రెండు హెచ్ ప్లేస్ లో రెండు ఆల్కహాల్ గ్రూపులు పెట్టిస్తే మనకి టెర్షరీ ఆల్కహాల్ కూడా వచ్చేస్తుంది. టెర్షరీ ఆల్కహాల్ ఒకసారి చూద్దాం, టెర్షరీ ఆల్కహాల్ ఎలా వస్తుంది, సేమ్ CH3 డబుల్ బాండ్ అంటే దీని పేరేంటి, ఎసిటోన్ కీటోన్ అంటే ఇది రెండు కూడా ఆల్డిహైడ్ ఇదేంటిది కీటోన్. ఈ కీటోన్ పేరు ఏంటంటే ఎసిటోన్. ఎసిటోన్ తీసుకుని ఏం చేసాము, ఆర్ ఎంజీఎక్స్ వేసాము, ఆర్ మైనస్ ఎంజీఎక్స్ ప్లస్ సేమ్ ప్రాసెస్. ఆర్కి ఇక్కడ ఎటాక్ అయితే ఓ మైనస్, అప్పుడు ఏమవుతుంది CH3 ఆర్ ఓ ఎంజీఎక్స్ సేమ్ యాజ్ యూజువల్గా హైడ్రాసిస్ చేస్తే ఓహెచ్ ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు బయటకి ఏం రిమూవ్ అవుతుంది, MgOH X రిమూవ్ అవుతుంది, CH3 ఆర్ ఓహెచ్ అంటే కార్బన్కి త్రీ ఆల్కహాల్ గ్రూప్స్ అంటే ఇదే ఆల్కహాల్ టెర్సరీ ఆల్కహాల్ ఫామ్ అయిందన్నమాట. అంటే మనము ఈ గ్రెగ్నార్డ్ రియాజెంట్ యూజ్ చేసుకొని ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఆల్కహాల్ని ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి థర్డ్ అప్లికేషన్ చూద్దాం. థర్డ్ అప్లికేషన్ ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ ఏం చెప్పాము, ఫార్మేషన్ ఆఫ్ ఆల్కేన్ అని చెప్పాము. సెకండ్ అప్లికేషన్ ఏం చెప్పాము, ఆల్కహాల్ అని చెప్పాము. థర్డ్ అంటే ఇక్కడ ఎమీన్స్ అన్నీ తయారు చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు. కాకపోతే ఇందులో మనము మెయిన్ ఒక మూడు ఇంపార్టెంట్వి చెప్తున్నాం. అందులో ఫస్ట్ మనకి థర్డ్ వన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ ఆమ్లం తయారు చేయండి. కార్బాక్సిలిక్ ఆమ్లం తయారు చేయాలంటే ఇక్కడ గ్రెగ్నార్డ్ రియాజెంట్ తీసుకున్నాం, RMGX ఆన్ రియాక్టింగ్ విత్ CO2 తీసుకున్నాము, ఆర్ మైనస్ ఎంజీఎక్స్ ప్లస్ అని చెప్పి ఆల్కైన్ గ్రూప్ అటాక్ చేసింది కార్బన్. అప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఓ మైనస్ అవుతుంది, ఎంజీఎక్స్ అటాక్ అవుతుంది. అప్పుడు OMGX, నెక్స్ట్ ఇక్కడ ఆల్కైన్ గ్రూప్, నెక్స్ట్ డబుల్ బాండ్. నెక్స్ట్ ఏమవుతుంది, సేమ్ హైడ్రాలసిస్ చేసాం, చేస్తే ఏమవుతుంది, RCOH, నెక్స్ట్ డబుల్ బాండ్ ఓ, నెక్స్ట్ MgOHX రిమూవ్. ఇదే కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH కార్బాక్సిలిక్ యాసిడ్. అంటే మనకి ఇక్కడ ఇక్కడ గ్రెగ్నార్డ్ రియాజెంట్కి ఏంటి CO2తో మనం రియాక్షన్ జరిపిస్తే ఏమొచ్చింది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. కాబట్టి గ్రెగ్నార్డ్ రియాజెంట్ ఆన్ రియాక్టింగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్ టు ఫామ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కాబట్టి మనం గ్రెగ్నార్డ్ రియాజెంట్ ఉపయోగించి కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇవి మనకి అంటే ఈ గ్రెగ్నార్డ్ రియాజెంట్ యొక్క ప్రిపరేషన్ ఎలాగా, అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ మెగ్నీషియం మెటల్ టు ఫామ్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్, దట్ ఈజ్ నోన్ యాజ్ గ్రెగ్నార్డ్ రియాజెంట్. ఆ గ్రెగ్నార్డ్ రియాజెంట్ యొక్క ప్రిపరేషన్ చెప్పాము. నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ అంటే దానిలో దాని యొక్క యూస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు అని రాయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్లోకి వచ్చేసరికి త్రీ టైప్స్ చెప్పాము, అందులో ఆల్కేన్స్ అని చెప్పాము, నెక్స్ట్ సెకండ్ ఆల్కేన్ ప్రిపరేషన్ చెప్పాము, నెక్స్ట్ ఆల్కహాల్ ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ ప్రిపరేషన్ చెప్పాము, నెక్స్ట్ థర్డ్ వన్ కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ చెప్పాము. ఇవి గ్రెగ్నార్డ్ రియాజెంట్ కోసం చెప్పాము. దీంతోపాటు మనకి ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి సోడియం మెటల్తో చర్య జరిపేటప్పుడు మనకి ఉడ్జ్ చర్య వస్తుంది. ఉడ్జ్ చర్య మరి హ్యాలో ఆల్కేన్లోకి వచ్చేసరికి ఉడ్జ్ ఫిట్టింగ్ చర్య అనమాట వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నమస్తే.